నమస్తే రేవంత్ నమస్తే అండి రేవంత్ ఈసారి బడ్జెట్ లో రైల్వేస్ కి పెద్ద ఎత్తున కేటాయింపులు జరిగే అవకాశం ఉందని మార్కెట్ లో కొంత స్పెక్యులేషన్ నడుస్తోంది సో నిజంగా పెద్ద ఎత్తున రైల్వేస్ కి కేటాయింపులు జరిగితే మరి ఈ కేటాయింపుల వల్ల రైల్వేస్ కి సంబంధించిన ఏ స్టాక్స్ లో పెద్ద ఎత్తున మొమెంటో ఉండే అవకాశం ఉందంటారు డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం సో ఫస్ట్ మీరు స్పెక్యులేషన్ గురించి మాట్లాడారు కాబట్టి దాని గురించి మాట్లాడదాం సో ఆ రైల్వేకి బడ్జెట్ కేటాయింపు పెంచే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో దానికి గల కారణం ఏంటి అని అంటే మేబీ బై ద ఇయర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ సెవెన్ మన ట్రావెల్ ఎకానమీ ఫిఫ్త్ లార్జెస్ట్గా గ్రో అవ్వచ్చు అనే ఒక ఎస్టిమేషన్స్ ఉన్నాయి సో మనకి డౌన్ ద లైన్ నెక్స్ట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్లో మనకి అంత డిమాండ్ రాబోతోంది అని ఒక ఎస్టిమేషన్ ఉన్నప్పుడు ఆ డిమాండ్కి తగ్గట్టుగా సప్లై కూడా పెరుగుతూ ఉంటారు సో ట్రావెల్ ఇండస్ట్రీలో సహజంగా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సప్లై ఈస్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆ ట్రాన్స్పోర్టేషన్లో వన్ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేయబోయేది పర్టికులర్గా రైల్వే నెట్వర్క్ సో రైల్వే నెట్వర్క్కి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ డిమాండ్ అండ్ సప్లై విషయంలో ఇంకా ఒక రకంగా డిమాండ్ ఎక్కువగానే ఉంది సప్లై కొంతవరకు ఇంకా తక్కువగానే ఉంది సో గోయింగ్ ఫర్దర్ ఇంకా పెరుగుతుందేమో అని ఎస్టిమేషన్స్ కూడా అంటే ఆ విధంగా పెంచే విధంగా కూడా మన ఇండియా ప్లాన్ చేసుకుంటూ ఉంది సో అంత సప్లైని మీట్ అయ్యేందుకు బడ్జెట్ అలోకేషన్స్ పెంచాలి సో దట్ మనకి ఆ రైల్ నెట్వర్క్స్ అనేవి బిల్డ్ అవుతూ ఉంటాయి స్పీడ్ ట్రైన్స్ అవి ఉండొచ్చు ఎక్స్ అట్ మనకు చాలా ప్రాజెక్ట్స్ కూడా కొత్త కొత్తవి వినపడుతూనే ఉన్నాయి రైల్వే న్యూస్ మధ్య మనం చాలా ఎక్కువగా వింటున్నాం పర్టికులర్ గా ఈ టర్మ్ లో ఈ లాస్ట్ రెండు మూడు సంవత్సరాల్లో బాగా ఎక్కువగా రైల్వే రిలేటెడ్ న్యూస్ రైల్వే థీమ్ అది అదొకటే కాకుండా ఐమ్ కారిడార్ ఒకటి రాబోతోంది సో కంట్రీ టు కంట్రీ మధ్యలో కనెక్షన్స్ రాబోతున్నాయి సో రైల్వే నెట్వర్క్ అట్లా కూడా బిల్డ్ అవుతోంది సో బేసిక్ గా రైల్వే థీమ్ అనేది డౌన్ ద లైన్ మనకి లాస్ట్ టూ త్రీ ఇయర్స్ గా లైమ్ లైట్ లోకి వచ్చింది అండ్ నెక్స్ట్ మనకి రానున్న నెక్స్ట్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ లో కూడా అది లైమ్ లో ఉండొచ్చు ఎస్టిమేషన్ అయితే ఉంది సో బేసిక్గా రైల్వే తి మనగానే ఐఆర్ఎఫ్సీనో ఇండియన్ రైల్వేసో ఏదో ఒక స్టాక్ కొనేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు సో బేసిక్గా ఒక ఇండస్ట్రీ గ్రో అవుతుంది అని అంటే అక్కడ డైరెక్ట్గా ఆ పర్టిక్యులర్ స్టాకే కాదు సో ఆ పర్టిక్యులర్ కంపెనీకి సపోర్టింగ్ కంపెనీస్ చాలా ఉంటాయి సో ఇండియన్ రైల్వేనే డైరెక్ట్గా దాని ట్రాక్స్ అదే వేసుకోదు దాని భోగిలు అదే తయారు చేసుకోదు దానికి కావాల్సిన సీట్లను అదే తయారు చేసుకోదు ఆ రైల్వే కావాల్సినటువంటి ఎలక్ట్రికల్ ప్లాన్స్ ని దాని ఎక్విప్మెంట్స్ని వాళ్ళే తయారు చేసుకోరు సో బేసిక్గా వీటన్నిటికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా రకరకాల కంపెనీస్ అనుబంధ సంస్థలు ఎస్ వాటన్నిటి దగ్గర నుంచి పర్చేసింగ్ జరుగుతూ ఉంటుంది సో బేసిక్గా ఈ థీమ్ మొత్తం బిల్డ్ అవుతుంది అని అనంటే ఈ రైల్వే నెట్వర్క్ రన్ అవ్వాలి అని అంటే పర్చేసింగ్ జరగాలి సో బేసిక్గా నేను ప్రతి ఆ కంపెనీకి సంబంధించిన కొన్ని కంపెనీస్ చెప్తాను ప్రతి డీటెయిల్ నుంచి చెప్పను ఆ రైల్వే నెట్వర్క్ ఏం కాంట్రిబ్యూషన్ చేస్తుంది అన్న దాని గురించి మాత్రమే మాట్లాడదాం సో బేసిక్గా ఫస్ట్ వచ్చేసరికి సిమెంట్స్ లిమిటెడ్ అండ్ ఆల్మోస్ట్ దాని మార్కెట్ క్యాప్ వచ్చేసరికి సమ్వేర్ అరౌండ్ వన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ క్రోర్గా ఉంది అండ్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద వెరీ బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ద ఇండియన్ రైల్వేస్ అండ్ పర్టికులర్గా వాళ్ళు రైల్వే ఎలక్ట్రిఫికేషన్ ప్రాసెస్లో వాళ్ళకి సహకరిస్తూ ఉంటారు అండ్ ఆల్మోస్ట్ ఇది లాస్ట్ వన్ ఇయర్లో థర్టీ నైన్ పర్సెంట్ డెలివర్ చేసేసింది రిటర్న్స్ని నెక్స్ట్ వచ్చేసరికి బిహెచ్ఎల్ దీని గురించి అందరికి తెలిసిందే ఒక అందరి నోట్ బాగా నాలే కంపెనీ అందరి పోర్ట్ఫోలియోస్ లో కూడా ఒక సెక్యూర్ కంపెనీ ఇన్వెస్ట్ చేయాలి అంటే బిహెచ్ఎల్ని సో దాన్ని కూడా వాళ్ళ లిస్ట్ లో చేర్చుకుంటూ ఉంటారు సో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఫస్ట్ వాళ్ళ మార్కెట్ క్యాప్ వచ్చేసరికి సెవెంటీ టూ థౌసండ్ క్రోర్స్ ఉంది అండ్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ రైల్వేస్ ఇంటిగ్రేటెడ్ పవర్ ప్లాంట్ ఎక్విప్మెంట్ అండ్ స్లీపర్ ట్రైన్ సెట్స్ ని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అండ్ లాస్ట్ వన్ ఇయర్ లో సుమారుగా వన్ సిక్స్టీ పర్సెంట్ రిటర్న్స్ ని డెలివర్ చేసింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రామకృష్ణ ఫోర్ గింగ్స్ దెన్ మార్కెట్ క్యాప్ ఈజ్ సమ్వేర్ అరౌండ్ థర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ క్రోర్స్ కొంత చిన్నది ఇంత ఇంత ముందు వారితో కంపేర్ చేస్తే చాలా చిన్నది అండ్ వాళ్ళు వచ్చేసరికి రైల్వే వ్యాగన్స్ అండ్ కోచెస్ సో వీటి ఈ త్రూ వాళ్ళని ఇండియన్ రైల్వేస్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు అండ్ లాస్ట్ వన్ ఇయర్ రిటర్న్ ఈజ్ సమ్వేర్ అరౌండ్ వన్ ఎయిటీ త్రీ పర్సెంట్గా డెలివరీ చేసింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టెక్స్ మ్యాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ అండ్ వాళ్ళు వచ్చేసరికి హైడ్రో మెకానికల్ ఎక్విప్మెంట్స్ తోటి సపోర్ట్ చేస్తూ ఉంటారు అండ్ దాని మార్కెట్ క్యాప్ ఇస్ సమ్వేర్ అరౌండ్ సెవెన్ థౌజండ్ క్రోర్స్ లాస్ట్ వన్ ఇయర్లో టూ ఎయిటీన్ పర్సెంట్ రిటర్న్ డెలివరీ చేసింది అండ్ నెక్స్ట్ ఈజ్ కేఎండ్ ఆర్ రైల్ ఇంజనీరింగ్ అండ్ వాళ్ళు వచ్చేసరికి లేయింగ్ ఆఫ్ ప్రైవేట్ రైల్వే సైడింగ్స్ అంటే ప్రైవేట్ రైల్వే సైడింగ్స్ అని అంటే డైరెక్ట్ రైల్ అంటే డైరెక్ట్ పట్టాలు కాకుండా మనకి సంస్థల కోసం సపరేట్గా క్యారింగ్ కోసం యూజ్ చేస్తే చూసారా యా సో ఆ బల్క్ ఆర్డర్స్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళు పర్టికులర్గా సో వాళ్ళ మార్కెట్ క్యాప్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్స్ లాస్ట్ వన్ ఇయర్లో సమ్వేర్ అరౌండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ లెవెన్ పర్సెంట్ సారీ ఏడు రిటర్న్స్ డెలివరీ చేసింది హ్యూజ్ రిటర్న్స్ అది ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రా వాళ్ళు వచ్చేసరికి పర్టికులర్ గా సీట్స్ ఉంటాయి కదా మనకి రైల్వేస్ లో ఆ సీట్స్ దానికి సంబంధించిన ఫ్యాబ్రిక్స్ ని డెలివరీ చేస్తూ ఉంటారు దాన్ని మార్కెట్ క్యాప్ వచ్చేసరికి ఫోర్టీన్ హండ్రెడ్ క్రోర్స్ అండ్ లాస్ట్ వన్ ఇయర్ లో టూ సిక్స్టీ వన్ పర్సెంట్ డెలివరీ చేసింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ మనకి రీసెంట్గా పర్టికులర్గా యాంటీ కొలిషన్ డివి డివైజెస్ గురించి న్యూస్ కూడా చాలా హాట్ టాపిక్ అయింది ఒక మినిస్టర్ కూడా ఫ్రంట్ ఇంజన్లో కూర్చొని యాంటీ కొలిషన్ సిస్టమ్ని టెస్ట్ చేశారు అన్న దాని గురించి సో యాంటీ కొలిషన్ సిస్టమ్ గురించి వర్క్ చేసేటువంటి కంపెనీ ఇప్పుడు నేను చెప్పింది మార్కెట్ క్యాప్ థౌజండ్ క్రోర్ లాస్ట్ వన్ ఇయర్లో వన్ ట్వంటీ టూ పర్సెంట్ డెలివర్ చేసింది సో బేసిక్గా మనకు ఒక రైల్వే సిస్టంలోనే ఇప్పుడు నేను చెప్పిన కొన్ని కంపెనీస్ సో ఈ టాప్ సెవెన్ కంపెనీస్ అనేవి మనకి ఆ రైల్వే ఇండస్ట్రీలో ఎక్కువ కాంట్రిబ్యూషన్ అనేవి చేస్తూ ఉన్నాయి సో బేసిక్గా రైల్వే థీమ్లో ఇన్వెస్ట్ చేయటము అని అంటే ఏదో ఒక స్టాక్ని ఐడెంటిఫై చేయటం కాదు థీమ్ అని అంటే ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి సో బేసిక్గా థీమ్ అంటేనే అది ఇప్పుడు మనకి ఈవీ సెగ్మెంట్ అని అనగానే ఏదో జస్ట్ ఒక ఎలక్ట్రిక్ కార్ మేకర్ దగ్గర పెట్టడం కాదు దాన్ని సపోర్టింగ్ కాంపోనెంట్స్ ఎవరు చేస్తారు బ్యాటరీస్ ఎవరు చేస్తుంటారు ఎలక్ట్రిక్ స్టేషన్స్ ఎవరెవరు పెట్టబోతున్నారు సో అదంతా ఒక థీమ్ అంటాం కదా అలానే రైల్వే అనేది కూడా ఒక పెద్ద థీమ్ సో ఈ థీమ్ ఐడెంటిఫికేషన్ అన్ని కనుక కంప్లీట్గా చేసుకుంటే పోర్ట్ఫోలియో అలోకేషన్ దాని ప్రకారం కనుక చేసుకుంటే ఆ టోటల్ థీమ్ అడ్వాంటేజ్ తీసుకుంటాం సమ్టైమ్స్ ఏమవుతుంది అని అంటే ఓన్లీ ఐ ఐఆర్సిటీసీలోనో ఇట్లాంటి వాటిలో ఓన్లీ వన్ సింగిల్ దాంట్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే డైరెక్ట్ ఐఆర్సీటీసీ రెవెన్యూకు జనరేట్ చేయకపోవచ్చు బట్ వీళ్ళు సప్లై చేస్తూ వీళ్ళు ఎక్కువ రెవెన్యూస్ డెలివర్ చేయొచ్చు అక్కడ వాటి పని ఏంటి అంటే లాభాలు ఎక్స్పెక్ట్ చేయటం కాదు ఐఆర్సీటీసీది వాళ్ళ పని అనేటువంటి సర్వీస్ని ప్రొవైడ్ చేయటం సో బేసిక్గా ఇక్కడ డైరెక్ట్గా లాభాలు ఎక్స్పెక్ట్ చేసేది ఎవరు ఐఆర్సిటీస్ త్రూ అంటే ఈ కంపెనీస్ సో బేసిక్ ఈ కంపెనీస్ అన్నీ కూడా ప్రాఫిట్ మేక్ చేయడం కోసం తయారు చేయబడ్డాయి ఐఆర్సీటీసీ పని లాభాలు సంపాదించడం కాదు పార్ట్ అండ్ పార్షల్ ప్రాఫిట్ ఏమైనా వస్తే కొంత డబ్బులు వస్తాయి అంతే సో ఈ గవర్నమెంట్ ఒక రైల్ నెట్వర్క్ అండ్ ఒక ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ చీపర్గా ప్రొవైడ్ చేసిన భాగం కిందనే ఈ ఐఆర్సిటిసి వర్క్ చేస్తుంది సో దాంతో పాటుగా అది వద్దు అని చెప్పను అవి కూడా చాలా మంచి మంచి రిటర్న్స్ వచ్చినవి కూడా ఉన్నాయి వాటితో పాటుగా ఈ ప్యాక్ మొత్తాన్ని కనుక మన పోర్ట్ఫోలియోలో మెయింటైన్ చేస్తే ద రియల్ రైల్వే అడ్వాంటేజ్ మనం తీసుకోగలుగుతాం సో బేసిక్గా ఎలోకేషన్ ప్రాసెస్ కూడా ఇందులో మనకి స్మాల్ క్యాప్స్ ఉన్నాయి లార్జ్ క్యాప్స్ ఉన్నాయి మిడ్ క్యాప్స్ ఉన్నాయి సో ఎలోకేషన్ ప్రాసెస్ మాత్రం అడ్డగోలుగా చేయకండి అందులో చిన్న చిన్న కంపెనీస్లో అయితే ఫైవ్ పర్సెంట్కి మించి పెట్టడం అయితే అసలు ఎప్పుడైనా రిస్కే సో బేసిక్గా వాళ్ళు ఇప్పటివరకు ఇచ్చిన సర్వీస్ బాగుంది లాంగ్ రన్లో ఆ ప్రాజెక్ట్స్ అనేవి వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళకు కూడా షేర్ డిస్ట్రిబ్యూషన్ జరగచ్చు లేదా కంప్లీట్గా ఇంకొక కంపెనీ కంప్లీట్గా అసలు టోటల్ షేర్ని క్యాప్చర్ చేయొచ్చు సో ఎన్ని రకాలుగా అయినా కానీ మనకి జరుగుతూ ఉంటాయి కాబట్టి మన స్టాక్ మార్కెట్లో అంటే మీ పోర్ట్ఫోలియో ఎలొకేషన్లో మాత్రం చిన్న పోర్షన్ పెట్టుకోండి పెద్ద పెద్ద పోర్షన్స్ పెట్టుకుంటే ఏమైనా స్పెక్యులేషన్స్ కనుక జరిగినప్పుడు మనం భయాందోళనకు గురై అనుకోకుండానే కొన్నిసార్లు ఎగ్జిట్ కొడతాం కొన్ని ఫేక్ న్యూస్లు కూడా మన మార్కెట్ రియాక్ట్ అవుతూ ఉంటుంది సో బేసిక్గా మనం పోర్షన్స్ అనే ప్రాపర్ తో పెట్టుకుంటారు ఇప్పుడు రైల్వే థీమ్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ రైల్వే థీమ్ ఎలోకేషన్ కోసం చేయకూడదు ఇప్పుడు నెక్స్ట్ రాబోయే థీమ్ మనకి రైల్వే కాబట్టి మేబీ ఒక రైల్వే థీమ్ కోసం ఒక ట్వంటీ పర్సెంట్ ఆ ట్వంటీ పర్సెంట్లో మళ్ళీ బాగాలు చేసుకోండి ఈ స్టాక్స్ అన్నిటికీ సో మన రిస్క్ అనేది చాలా లో లెవెల్లో ఉంటుంది సో అట్లా మనం పోర్ట్ఫోలియో గనక డిజైన్ చేసుకుంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్ అండ్ వాట్ ఎవర్ ద స్టాక్స్ ఇస్ నాట్ ది రికమెండేషన్ కేవలం ఏ సర్వీస్ ఇన్ఫర్మేషన్ yes అవర్నెస్ అండ్ ఓన్లీ ఫర్ ద ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ పెట్టుబడులు పెట్టే వాళ్ళు వాళ్ళ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషన్ సంప్రదించి తుదరే నేను తీసుకోవాలని కూడా డిస్క్లేమర్ చెప్తాను సో ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు ఇన్ఫర్మేషన్ కొరకు ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించబడినది ఇది మా రికమెండేషన్ అయితే కాదు పెట్టుబడులు పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తో నిర్ణయం తీసుకోగలదని మా మనవి రైట్ థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ థ్యాంక్ యూ అండి